सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर ब्रांड न्यू वीडियो। फ्रेंड्स, मनम ई रोज ई वीडियो चूसते रियलमी एक्स नाइन प्रो रोज रोज की दीन ओक न्यूस मन को अगर एक्वे चुपचु मरी ओक मोबाइल कोसम वेट चेला लेदा ई मोबाइल असल को देन संबंधी अंत मन को कैमरा कोसम संबंधी लेकिन मंच गेमिंग एक्सपीरियंस इवन विषया मन वीडियो क्लियर तेसम एंड फाइनल दीन ओक एग्जाक्ट लॉन्च डेट गुरी माटाकंद अलगे दीन ओक प्राइस एंत दीन गुरी मैं डीटेल अंड फ्रेंड्स अलगे एवरना ना चैनल ने फर्स्ट टाइम చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం। फ्रेंड्स रीसेंट गा चूसिनट्लयिते Realme CEO माधव सेठ एवरैते उन्नारो वीळ्ळु ट्विटर लो ओक टीज़ अयिते चेशारन्नमाट ओक गेमिंग आडुकुंटू। सो गेमिंग आडुकुंटू अक्कड वाळ्ळु एं क्वेश्चन रेज चेशारंटे दीनिकि एंत स्कोर इस्तारो अनि मीकु अंटे मनके व्यूवर्स कैते वाळ्ळु इक्कड टारगेट चेशारनि चेप्पुकोवच्चु। सो इंतकु मुंदु इदे Realme X9 Pro चूसिनट्लयिते आल्रेडी मनकु चैनालो अयिते लॉन्च चेशारु, मरि अक्कड प्राइस ए मनकु इंडियालो तीसुकोस्ते अराउंड ई ओक Realme X9 Pro चेसि मनकु 30,000 लोपे उंटुंदि, 30,000 अयिते क्रास् कादनि नेनैते मैक्सिमम अनुकुंटुन्नानु। అండ్ తర్వాత దీనిక డిజైన్ గురించి మాట్లాడుకోవాలి। దీనిక డిజైన్ చూసినట్లయితే ముఖ్యంగా బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు ఈ యొక్క పెద్ద టైటిల్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట, డేర్ టు లీప్ అని। అండ్ కెమెరా మోడల్ చూసినా మనకు టాప్ లెఫ్ట్ కార్నర్ లో అయితే ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసినట్లయితే మీకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపించదు। సో దానికి అర్థం ఏమంటే ఈ యొక్క Realme X9 Pro వచ్చేసి మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే రాబోతుంది। అండ్ ఇంకోటి ఈ యొక్క Realme CEO ద్వారా మనకు తెలిసింది ఏమంటే దీంట్లో మీకు మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అని వీళ్ళు మనకు ఇండైరెక్ట్ గా అయితే చెప్పారు। మరి దీని ద్వారా ఏది ఎగ్జాక్ట్ గా ప్రాసెసర్ తో వస్తుందని వీళ్ళైతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కాకపోతే మనకు ఒక లీక్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు, ఐ మీన్ హింట్ అయితే ఇచ్చారు। ఇదే Realme X9 Pro అక్కడ మనకు చైనాలో లాంచ్ చేసిన వేరియంట్ ఏదైతే ఉందో మనకు Dimensity 1000 ప్లస్ ఈ యొక్క 5G ప్రాసెసర్ తో అయితే లాంచ్ చేశారన్నమాట। సో మంచి గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అక్కడ Realme X9 Pro వచ్చేసి, అండ్ దట్ టు బి ఇది మనకు 5G మొబైల్ కాబట్టి మీకు 5G పరంగా చూసినా మంచి అడ్వాంటేజ్ కిందికి వస్తుంది। అండ్ ఈ యొక్క Dimensity 1000 ప్లస్ ఇప్పటిదాకా మనకు కేవలం ఒక్క మొబైల్లో మాత్రమే రీసెంట్గా అయితే లాంచ్ చేశారు, ఒప్పో రీనో 5 ప్రోలో ఇదే Dimensity 1000 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట। మరి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఏ ప్రాసెసర్కి ఈక్వల్ అవుతుందంటే ఈ యొక్క Dimensity 1000 ప్లస్ వచ్చేసి రీసెంట్గానే లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 865 యొక్క ప్రాసెసర్కి అయితే ఈక్వల్గా ఉంటుంది। సో మరీ అంత దగ్గరగా ఉండదు, ఒక 5% తక్కువ ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క Dimensity 1000 ప్లస్. సో హౌఎవర్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ యొక్క Realme X9 Proలో ఇదే ప్రాసెసర్ తో తీసుకోసం మాత్రం ఇంకా టాప్ రేంజ్ లో ఉంటుంది, మీరు గేమర్స్ అయితే ఇంకా హార్డ్ కోర్ గేమర్స్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు। సో హౌఎవర్ ఇదన్నమాట మనకు చూస్తేనే తెలిసిపోయేది। అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం। దీని యొక్క స్పెసిఫికేషన్ చూసినట్లయితే ముందుగా డిస్ప్లే చూసినట్లయితే మనకు 6.44 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz ద్వారా వచ్చిన రీఫ్రెష్ రేట్ సపోర్ట్ తో అయితే వస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం మనకు అమోల్డ్ డిస్ప్లే తో అయితే వస్తుంది అన్నమాట। ఇంకా ఆబ్వియస్లీ అమోల్డ్ డిస్ప్లే అంటే దీంట్లో కలర్స్ కానివ్వండి, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, డెఫినెట్ గా మనకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది। అట్ ది సేమ్ టైం మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా మీకు స్మూత్నెస్ కోసం చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు, గేమింగ్ ఆడేటప్పుడు కూడా మీకు చాలా బట్టర్ స్మూత్ గా ఉండటం అయితే జరుగుతుంది। అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకు ఫాస్ట్ గా వర్క్ అవడం అయితే జరిగింది ఈ యొక్క Realme X9 Proలో। అండ్ తర్వాత మనం ముఖ్యంగా దీని యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం। దీంట్లో చూసినట్టయితే మనకు 64 MP తర్వాత క్వాడ్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది, ఇందులో చూడడానికి మీకు ఎటువంటి 108 MP అయితే ఉండదు, సో ఇది మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి। మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 64 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ సెన్సార్తో అయితే రాబోతుంది। సో ఈ యొక్క మెయిన్ 64 MP ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు F1.8 అపార్చర్తో అయితే వస్తుంది అనమాట, తర్వాత 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 MP మ్యాక్రో 2 MP డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేశారు। సో హౌఎవర్ దీంట్లో మీకు కెమెరా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, ఇందులో మాత్రం మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు। అట్ ది సేమ్ టైం మీరు ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు। అండ్ తర్వాత ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మనకు పంచ్ హోల్ కెమెరాతో అయితే రాబోతుంది ఈ యొక్క Realme X9 Pro, అందులో మనకు 32 MP దొరచిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది। అండ్ దీని యొక్క అపాచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు F2.4 అపాచర్తో అయితే వస్తుంది అనమాట, సో డెఫినెట్గా మీకు సెల్ఫీ ఫోటోస్ కూడా చాలా సూపర్గా ఉంటాయి। అట్ ది సేమ్ టైం రెండింటిలో మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు కాబట్టి సో వీలైనంత వరకు మీ యొక్క వీడియో ఏదైతే ఉందో కొంచెం స్టేబుల్గా అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు। మరి ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చా బ్రో అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు, దీంట్లో మీకు కెమెరా కూడా వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ కిందకే వస్తుంది ఈ యొక్క ఫీచర్ వచ్చేసి, ఇదని మాట్లాడు దీని యొక్క కెమెరా గురించి। అండ్ తర్వాత మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి చెప్పినట్టయితే ఇప్పుడు రీసెంట్గానే చెప్పాను కదా, సో మనకు ఈ యొక్క చైనా వేరియంట్ ఎగ్జాక్ట్గా మన యొక్క ఇండియాలో అదే తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా Dimensity 1000 ప్లస్ ఈ యొక్క 5G ప్రాసెసర్తో అయితే రావుతుంది। మరి చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్కి అయితే ఈక్వల్ ఉంటుంది, సో డెఫినెట్గా చూసినట్టయితే వన్ ఆఫ్
ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అక్కడ మనకు మీడియాటెక్ సెగ్మెంట్లో అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకు డెఫినెట్గా ఆండ్రాయిడ్ 11 తో ఉంటుంది. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ యూఐ 1.0తో అయితే వస్తుంది, లేకపోతే అప్గ్రేడ్ తీసుకొస్తే రియల్మీ యూఐ 2.0తో అయితే వస్తుందన్నమాట. అండ్ తర్వాత మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే దీంట్లో మనకు ఖచ్చితంగా 8GB 128GB లేకపోతే 8GB 256GB వేరియంట్ వరకు అయితే తీసుకొస్తారు. ఇందులో పక్కాగా వచ్చే వేరియంట్ మాత్రం 8GB 128GB అనమాట. మరి 8GB 256GB యొక్క వేరియంట్ తీసుకొస్తారో లేదో మనకైతే అనవసరం అక్కడ. సో మనకైతే అఫీషియల్గా అయితే తెలియలేదు అనమాట. కాకపోతే చైనాలో ఈ యొక్క వేరియంట్ కూడా లాంచ్ చేశారు. మరి యొక్క ఇండియాలో చూసినట్టయితే బడ్జెట్ లవర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి 6GB 128GB తీసుకొస్తారని నేనైతే అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఫైనల్ థింగ్ దీని యొక్క బ్యాటరీ అనమాట. దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు 4500mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. చూసినట్టయితే మీకు 24 అవర్స్ పక్కగా ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఈవెన్ మీరు కొంచెం హార్డ్ యూసేజ్ చేసినా ఇందులో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ 65 అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. రీసెంట్గా చూసినట్టయితే మనకు రియల్మీ నార్జో 20 ప్రో అండ్ రియల్మీ 7 ప్రోలో ఇదే 65 అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అక్కడ అద్భుతం ఏమంటే రియల్మీ నార్జో 20 ప్రో వచ్చేసి కేవలం మనకు 15,000 రూపీస్కే 65 అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నియర్లీ 30,000 రూపీస్ మొబైల్ కూడా అదే 65 అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు అనమాట. ఇది కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. హవెవర్ 65 అవర్స్ అనేది మీకు తక్కువేం కాదు. మీకు ఒక 40 నుంచి 45 మినిట్స్ లోపలే కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో మనకు అంత అత్యాశగా చూసే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ దీని యొక్క కెమెరా అద్భుతంగా ఉంటుంది. అండ్ తర్వాత గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ముఖ్యంగా గేమ్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ తర్వాత చూసినట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటిదాకా ఇలాంటి డిజైన్తో అయితే రాలేదు. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ఈ యొక్క ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో డే టు లీప్ అని కొంచెం పెద్దగా కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ కలర్ చూసినట్టయితే మనకు గ్రేడియంట్ ఫినిష్తో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి మనకు డిజైన్ పరంగా ఆల్ ఓకే అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో తీసుకొస్తే ఏ మొబైల్కి పోటీ ఇస్తుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎమ్ ప్రోసే మనకు అక్కడ రీసెంట్గానే లాంచ్ చేసిన OnePlus Nord 5G కానివ్వండి, తర్వాత చూసినట్టయితే Vivo V20 కానివ్వండి, అండ్ తర్వాత చూసినట్టయితే మనకు MI 10i మొబైల్ కానివ్వండి అండ్ M51 కానివ్వండి, ఈ యొక్క 4 మొబైల్స్కి మనకు బెస్ట్ కాంపిటీషన్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క అప్కమింగ్ రియల్మీ ఎక్స్ఎమ్ ప్రో. అండ్ అక్కడ చూసినట్టయితే MI 10i వచ్చేసి మీకు అరౌండ్ 20-21,000లోనే మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇందులో చూసినట్టయితే 108 MP అయితే ఉండదు. ఇదే ఇంకా తేడా. తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎలా లేదనేది ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో లాంచ్ చేసిన తర్వాతే మేమైతే చెప్పగలం అనమాట. ఓవరాల్గా నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు, మీరు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 24,500 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 28,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో డెఫినెట్గా మంచి ప్రైస్ కిందికే వస్తుంది. సో ఇదే ప్రైస్లో తీసుకొస్తే డెఫినెట్గా మనకు రియల్మీ ఎక్స్ఎమ్ ప్రో వచ్చేసి మనకు డెఫినెట్గా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్న ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎమ్ ప్రో మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.